యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ఎట్టి వాదములు తర్క వితర్కములు చేయకుండానే దేవుడు మాట్లాడుట క్రియ చేయుట వంటివి మానివేశాడు అని నాడు నేర్పిస్తున్న ఆధునిక బోధను ఆయన కొలగొట్టినప్పుడు అట్టి ఆధునిక అవిశ్వాసములో చిక్కుకున్నవారు ఆయన కూటములలో యేసును సజీవునిగా కనుగొన్నారు. క్రీస్తు వారితో మాట్లాడినప్పుడు క్రైస్తవేతరులు, నాస్తికులు మరియు కమ్యూనిస్టులు దేవుని వైపుకు తిరిగారు. వారిలో అనేకులు నేడు సజీవునిగానున్న యేసును చూశారు. కాపాడుకున్నది ఏమనగా పరిశుద్ధత మరియు దేవునితో స్థిరమైన నడక. నేడు మనము లోకత్వము మరియు గొప్పగా ఎదగాలనే కాంక్షల బలమైన కెరటములకు ఎదురీదుతున్నాయి. విశ్వాసముతో సరళముగా జీవించి వాగ్దానములను పొంది వాటి నెరవేర్పును స్వతంత్రించుకుంటూ నా తండ్రి ఎంతో మాదిరికరంగా వెళ్ళారు. కాబట్టి మనము కూడా అదే మాదిరిని కలిగి క్రీస్తు మాదిరి తండ్రి అయిన దేవుని మాదిరిని కలిగి జీవించగలుగుతున్నామా? ఆయన ఇచ్చిన స్వాస్థ్యము అదే. బహుశీఘ్రగతిని ఎన్నో ఆత్మలు దేవుని వాక్యము చేత ముట్టబట్టం చూచిన అనేకులు ఆశ్చర్యమును వ్యక్తం చేస్తున్నారు. కానీ మన యొక్క విశిష్టమైన ప్రయత్నములు ఎన్నో దేశ పారిశ్రామిక ప్రాంతములలో విస్తరిస్తున్న జనాభా ముందు తీసుకట్టుగా ఉంటున్నాయి. సువార్థిక బృందములు నిర్వహిస్తున్న ప్రత్యేక కూటములలో దేవుని ఆత్మ కుమ్మరింపబడిన సంగతులను గుర్చిన అనేక నివేదికలను బట్టి ఇంకా నూతన కేంద్రములలో కూడా లభిస్తున్న విజయములను బట్టి దేవుడు ఎంతో ప్రోత్సాహపరుస్తున్నారు. అయితే ప్రవచించే వ్యక్తులు లేచి ఇంకా దేవుని నెరుగని ప్రాంతములలోనికి చొచ్చుకుపోయి సంగతులను నేను వినాలనుకుంటున్నాను. మనం ఎల్లప్పుడూ సిలువను సమీపిస్తుండాలి. సిలువ వేయబడిన జీవితంలోనే రక్షణ ఉంది. జయించుట అసంభవముగా కనబడుతున్న శోధనలు, ఆటంకములు ఎదురైనప్పుడు ఎన్నడూ మూల్గకుండా, పరితపించకుండా నా జీవితము సిలువను చూస్తూ సంతోషముగా ముందుకు సాగాలి అని మనం కోరుకోవాలి. వారి ఉద్దేశములలో స్వార్థము కానీ, క్రియలలో తమను తాము భద్రంగా ఉంచుకుందాము అనే అభిలాష కానీ కనబడలేదు. వారు ఆ విలువలనే నేర్పించారు. యేసు జీవించిన రీతిగా మనమును నిజమైన శిష్యులముగానుంటే ప్రభు మన ద్వారా చేయనుద్దేశించిన మరి గొప్ప వాటిని కూడా ఆయన మన ద్వారా చేయగలుగుతారు. కాబట్టి యేసు మన కొరకు ఉంచి వెళ్ళిన మాదిరిని మనము కూడా కలిగి ఉన్నామా?